విఖే మూవీస్ వారి లేటెస్ట్ ట్రెండింగ్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. భరత్ అనే నేను సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. భరత్ అనే నేను 50వ రోజులోకి గ్రాండ్ గా అడుగు పెట్టేసింది. చూడండి, ఇక్కడ పోలా అదిరిపోలా క్రేజీ కాంబినేషన్, ఇటు తెలుగు సూపర్ స్టార్ అటు తమిళ సూపర్ స్టార్, ఇద్దరి సూపర్ స్టార్లు కలిశారు. ఈ దృశ్యం హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో సంధ్యా థియేటర్ దగ్గర ఆవిష్కృతమైంది. మామూలు కాదు, మైండ్ బ్లోయింగ్. చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే, కొత్త సినిమాలు వస్తున్నాయి కదా, భరత్ అనే నేను తీసేసుంటారు థియేటర్స్ నుంచి, అబ్బా ఆశ దోశ అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఇక్కడ రోజు రోజుకి ఇంత ఒటుడింత అన్నట్టు భరత్ అనే నేను కలెక్షన్లు బెంబేలెత్తిస్తూ పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఒక పక్కన భరత్ అనే నేను సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కటౌట్, ఓ పక్కన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కటౌట్ మొత్తం మోగినట్లే. అసలు ఒకసారి ఊహించండి, వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందంటే, ఇక బాహుబలిలు గిహుబలిలు ఏవి పనికిరావు అని కూడా అంటున్నారు. అటువంటి ఈ భరత్ అనే నేను సినిమా ఇప్పుడు 50 రోజులు కంప్లీట్ చేసుకుంటూ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్తో 270 నాటౌట్ అని డిసైడ్ చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్. అంటే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి, ఇవన్నీ అంచనాలే అని కూడా అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఈ క్రేజీ కాంబినేషన్ కానీ సెట్ అయిందా, ఇంకేముంది, రికార్డుల మోత. ఇక వరల్డ్లో ఏ రికార్డు ఉండవు, ఓన్లీ మహేష్ అండ్ రజనీ ఇద్దరి రికార్డ్స్ ఏ ఉంటాయి చూడండి. ఓ పక్కన కాలా, ఓ పక్కన మహేష్, కాలా మహేష్ అనేది మరొకసారి డిసైడ్ అయింది. ఇక ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీని మనకిచ్చిన సూపర్ స్టార్ ఫ్రెండ్స్ మహేష్ బాబుకి మరియు డైరెక్టర్ కొరటాల శివకి, దర్శక నిర్మాతలు డివివి దానయ్య గారికి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.